వెల్కమ్ టు మై ఛానల్ బిఏ సెకండ్ ఇయర్ పొలిటికల్ సైన్స్ ఇండియన్ పాలిటీ మంత్రిమండలి నిర్మాణం అధికారాలు విధులు రాష్ట్ర మంత్రిమండలి రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాలలో కూడా పార్లమెంటరీ తరహా ప్రభుత్వమే ఏర్పాటు చేయబడింది రాష్ట్రంలో గవర్నర్ ముఖ్య నిర్వాహకుడుగా వ్యవహరిస్తాడు గవర్నర్ కేంద్రంలో రాష్ట్రపతి లాగే నామమాత్రపు కార్యనిర్వహణ అధికారిగా ఉంటారు గవర్నర్ పేరిట ప్రభుత్వాన్ని నిర్వహించడానికి రాష్ట్రంలో ముఖ్యమంత్రి నాయకత్వంలో మంత్రిమండలి ఉంటుంది రాష్ట్ర కార్యనిర్వాహక శాఖలో రాష్ట్ర మంత్రిమండలి అంతర్భాగం రాష్ట్ర మంత్రిమండలిలో ఒకటి లేదా అంతకు మించిన పార్టీలకు చెందిన శాసనసభ్యులు ఉండవచ్చు వారందరూ ముఖ్యమంత్రి నాయకత్వంలో సమిష్టిగా పనిచేస్తారు మంత్రిమండలి నిర్మాణం రాష్ట్ర మంత్రిమండలిలో ముఖ్యమంత్రి క్యాబినెట్ మంత్రులు రాష్ట్ర మంత్రులు ఉంటారు ముఖ్యమంత్రితో సహా మంత్రులందరూ గవర్నర్చే నియమించబడతారు మంత్రిమండలి పరిమాణం విషయంలో రాజ్యాంగం తొంభై ఒకటవ సవరణ చట్టం రెండు వేల మూడు ప్రకారం మొత్తం శాసనసభ్యుల సంఖ్యలో పదిహేను శాతానికి మించకూడదు అధికారాలు విధులు రాష్ట్ర మంత్రిమండలికి కొన్ని అధికారాలు విధులు ఉంటాయి నెంబర్ వన్ రాష్ట్ర ప్రభుత్వ విధానాల రూపకల్పన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విధానాలను రూపొందించి ఖరారు చేసి అమలులో ఉంచే బాధ్యత రాష్ట్ర మంత్రిమండలికి ఉంటుంది కాబట్టి ప్రభుత్వ నిర్వహణ కోసం మంత్రిమండలి వివిధ రకాలుగా చర్చించి సరైన నిర్ణయాలు తీసుకుంటుంది దీనికిగాను మంత్రిమండలి సభ్యులు అన్ని అంశాలు కూలంకషంగా చర్చిస్తారు ముఖ్యంగా కేబినెట్ మంత్రులు అనేక పర్యాయాలు సమావేశమై మొత్తం మంత్రిమండలి పేరుతో విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటారు నెంబర్ టూ పరిపాలనా నిర్వహణ రాష్ట్ర మంత్రిమండలి రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనను నిర్వహిస్తుంది ప్రభుత్వ విధి విధానాల ప్రకారం శాసనసభ ఆమోదించిన తీర్మానాలు చట్టాలను అనుసరించి మంత్రివర్గ సభ్యులు పరిపాలన నిర్వహిస్తారు ప్రతి మంత్రి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒకటి లేదా అంతకు మించిన శాఖల పరిపాలనపై నియంత్రణను బాధ్యతను కలిగి ఉంటాడు నెంబర్ త్రీ సమన్వయ విధి రాష్ట్ర మంత్రిమండలి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వివిధ శాఖల మధ్య సమన్వయం సాధిస్తుంది ఒకవేళ మంత్రుల మధ్య సమన్వయం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన సాఫీగా నిర్వహించడం సాధ్యం కాదు రాష్ట్ర మంత్రిమండలి సమావేశాలలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులందరూ ఏకగ్రీవంగా ఆమోదించి మద్దతును తెలుపుతారు నెంబర్ ఫోర్ నియామక అధికారాలు రాష్ట్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులందరినీ మంత్రిమండలి గవర్నర్ పేరుతో నియమిస్తుంది ఈ విషయంలో ముఖ్యమంత్రి అభీష్టం చెల్లుబాటవుతుంది మంత్రిమండలి నియామకాలు జరిపే వారిలో అడ్వకేట్ జనరల్ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యులు మొదలైనవి అనేకం ఉంటారు నెంబర్ ఫైవ్ శాసన నిర్మాణంలో పాత్ర రాష్ట్ర మంత్రిమండలి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన శాసనాల రూపకల్పనకు సంబంధించిన విషయాలలో ప్రముఖ పాత్ర వహిస్తుంది రాష్ట్ర శాసనసభ సమావేశాలకు సంబంధించిన విషయాలన్నింటినీ వాస్తవానికి మంత్రిమండలి నిర్ణయిస్తుంది శాసనసభలో మెజారిటీ సభ్యుల మద్దతు ఉన్నంతకాలం మంత్రిమండలి శాసన నిర్మాణ విషయాలలో కీలకమైన సంస్థగా కొనసాగుతుంది శాసనసభ సమావేశాల తేదీల నిర్ణయం సమావేశాల ప్రారంభం కొనసాగింపు వాయిదాలకు సంబంధించిన విషయాలపై గవర్నర్కు రాష్ట్ర మంత్రిమండలి సలహాలను ఇస్తుంది నెంబర్ సిక్స్ ఆర్థిక విధులు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలలో మంత్రిమండలికి నియంత్రణ ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వ విత్త విధానాన్ని మంత్రిమండలి నిర్ణయిస్తుంది రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన విధానాలు ప్రణాళికలు రూపొందిస్తుంది శాసన శాఖ ఆమోదించిన వార్షిక బడ్జెట్ కేటాయింపుల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ విధానాలను అమలు చేస్తుంది రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ అధికారాలు విధులు రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర నిర్మాణ శాఖ ప్రధానమైన శాసన నిర్మాణ సంస్థ దీనిలో శాసనసభ శాసన మండలి మరియు గవర్నర్ ఉండును కొన్ని రాష్ట్రాలలో శాసన మండలి ఉండకపోవచ్చు దీనికి ఈ క్రింద పేర్కొన్న అధికారాలు మరియు విధులు కలవు నెంబర్ వన్ శాసన సంబంధమైన అధికారాలు రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ రాష్ట్ర జాబితా ఉమ్మడి జాబితాలలోని అంశాలపై శాసనాలను రూపొందిస్తుంది ఈ విషయంలో శాసనసభకు ప్రాధాన్యత ఉంటుంది సాధారణ తీర్మానాన్ని రాష్ట్ర శాసన నిర్మాణ శాఖలోని రెండు సభలలో దేనిలోనైనా ప్రతిపాదించవచ్చు ఈ సాధారణ బిల్లులు రెండు సభలలో ఆమోదం పొందిన తర్వాత అవి గవర్నర్ సంతకంతో శాసనాలుగా మారతాయి నంబర్ టూ కార్యనిర్వాహక అధికారాలు రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ రాష్ట్ర కార్యనిర్వాహక శాఖపై నియంత్రణ చెలాయిస్తుంది ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోని రాష్ట్ర మంత్రి మండలిపై శాసనసభ్యులకు అదుపు ఉంటుంది ముఖ్యమంత్రి మంత్రివర్గ సభ్యులు వారి అధికార విధుల నిర్వహణలో సమిష్టిగా శాసన నిర్మాణ శాఖకు బాధ్యత వహిస్తారు ముఖ్యమంత్రి మంత్రులు శాసనసభ సభ్యులు వారిపై అనేక రకాలుగా నియంత్రణ కలిగి ఉంటారు నెంబర్ త్రీ ఆర్థిక సంబంధమైన అధికారాలు రాష్ట్ర శాసన నిర్మాణ శాఖకు విశేషమైన ఆర్థిక అధికారాలు విధులు ఉన్నాయి ఈ సందర్భంలో శాసనమండలి కంటే శాసనసభకు ఎక్కువ అధికారాలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలపై శాసన నిర్మాణ శాఖ నియంత్రణ కలిగి ఉంటుంది ఆర్థిక బిల్లులను మొదట శాసనసభ పరిశీలించి ఆమోదిస్తుంది ఆ తర్వాత శాసన మండలి పద్నాలుగు రోజుల వ్యవధిలో ఆమోదించాల్సి ఉంటుంది గడువులోగా ఆమోదించకపోతే వాటిని ఆమోదించినట్లుగా భావించి తిరిగి శాసనసభకు పంపుతారు దీనిని స్పీకర్ గవర్నర్ సంతకానికి పంపుతాడు నెంబర్ ఫోర్ రాజ్యాంగ సవరణ అధికారాలు రాజ్యాంగ సవరణకు సంబంధించి రాష్ట్ర శాసనసభ ద్వితీయ స్థాయి పాత్రను పోషిస్తుంది రాజ్యాంగ సవరణను ప్రతిపాదించే అధికారం శాసనసభకు లేదు అయితే రాజ్యాంగంలోని ముఖ్యమైన అంశాలను సవరించడానికి శాసనసభ ఆమోదం అవసరం కొన్ని కీలక రాజ్యాంగ సవరణ తీర్మానాలను పార్లమెంటు ఆమోదంతో పాటుగా దేశంలోని సగానికి పైగా రాష్ట్ర శాసనసభల అంగీకారం అవసరం నెంబర్ ఫైవ్ ఎన్నికల విధులు రాష్ట్ర శాసనసభకు కొన్ని ఎన్నికల సంబంధమైన విధులు కూడా ఉంటాయి శాసనసభ సభ్యులు భారత రాష్ట్రపతి పదవికి జరిగే ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించుకుంటారు రాష్ట్రంలో శాసన మండలి ఉంటే ఆ సభలోని ఒకటి బై మూడవ వంతు సభ్యులను ఎన్నుకుంటారు శాసనసభ సభ్యులు తమలో ఒకరిని స్పీకర్గాను మరొకరిని డిప్యూటీ స్పీకర్గాను ఎన్నుకుంటారు అలాగే శాసన మండలిలో తమలో ఒకరిని చైర్మన్గాను మరొకరిని డిప్యూటీ చైర్మన్గాను ఎన్నుకుంటారు